ఓటమి చెందిన చోట ఇంకా అంటే ఎక్కడైతే ఒక అడుగు లోతుకెళ్ళారో ఒక 10 అడుగులు పైకి లేవాలి అంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇంకెలాగా ఇక్కడ వీక్ అయిపోయాం కదా, ఈ నియోజకవర్గాన్ని వదిలేసుకోవడం బెటర్, లైట్ తీసుకుంటుందా కొన్ని నియోజకవర్గాల మీద అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అది ఏంటి అంటే సూళ్ళూరుపేట నియోజకవర్గం గురించి ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకుంటే కనుక, వాస్తవానికి 2019 ఎన్నికల్లో 175 స్థానాలకి 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం, 51% ఓట్లు దక్కించుకోవడం, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా వైసీపీకి తిరుగులేదు అని అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పట్లో కాదు, అది మళ్ళీ ఎదుర్కోవాలంటే 2024లో ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటనేది అప్పుడు పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. అయితే అలాగని చెప్పి బలమైన అధికార పార్టీ ఏర్పడిపోయిందని చెప్పి ప్రతిపక్షం సైలెంట్గా ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు, జగన్ గారిని ఎదుర్కోవడం మా వల్ల కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయిపోయింది అనే ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే, వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి 40% ఓట్ల వరకు వచ్చినాయి, కాకపోతే 23 సీట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి టీడీపీ మొన్న ఎన్నికల్లో 175 మంది అభ్యర్థుల్ని పెట్టినా సరే చాలా చోట్ల పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది, అందరికీ తెలిసిన విషయం. అయితే అలా చేతులెత్తేసిన దాంట్లో సూళ్ళూరుపేట ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఇది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ప్రాంతం అని చెప్పి ముందు నుంచి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో ఇక్కడ కేడర్ పెద్దగా పనిచేసిన దాఖలాలు అయితే కనిపించలేదట మొన్న తెలుగుదేశం పార్టీ కేడర్. అయితే పోల్ మేనేజ్మెంట్లో కూడా పూర్తిగా విఫలమైపోయింది, దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం ముందే ఖరారైపోయింది. టీడీపీని ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడం వల్ల, టీడీపీ ఏమాత్రం వైసీపీ అభ్యర్థికి పోటీ ఇవ్వలేకపోవడం వల్ల అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య 73,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, అక్కడ వైసీపీ అయితే విజయం సాధించేసింది అయిపోయింది. ఇక్కడి నుంచైనా పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలి. కానీ అక్కడ ఆ పని ఏం చేయట్లేదు. అక్కడే కాదంట, చాలా నియోజకవర్గాల్లో ఎప్పుడైతే భారీ మెజార్టీలతో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారో ఆ ప్రాంతాలని, ఆ నియోజకవర్గాల్ని పూర్తిగా లైట్ తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం బాగా జరుగుతుంది. అందులో భాగంగానే సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ గురించి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఒకవేళ కంప్లీట్గా ఎప్పుడు కేడర్ మొత్తం వెళ్ళిపోవడం, పెద్దగా కేడర్ లేకపోవడం మెయిన్, ఎందుకంటే అభ్యర్థి దొరకడం అనేది పెద్ద విషయం ఏం కాదు, కాకపోతే కేడర్ ఉండాలి. కేడర్ లేకపోతే ఏ అభ్యర్థిని పెట్టినా అక్కడ గెలుపొందే అవకాశం ఉండదు. కాబట్టి కేడర్ కూడా పూర్తిగా గాలికి వదిలేసింది, ఇక పార్టీని నడిపించాలి అనే ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ లేదు. అక్కడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం కూడా ఆయన సైలెంట్ అయిపోయారంట, ప్రస్తుతం పెద్దగా ఏమీ లేకపోవడం, ఏం మాట్లాడకపోవడం. దీంతో కేడర్ మొత్తం వైసీపీ వెళ్ళిపోయింది. కాబట్టి ఇక పార్టీలో మిగిలిన వారు కూడా ఇంకా నియోజకవర్గంలో టీడీపీపై ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అని అనుకుంటున్నారంటే, ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా వైసీపీలో చేరిపోతే బెటర్ అని కొద్ది గొప్ప మంది ఆలోచించుకోవడం. ఇంకా ఎందుకంటే 73,000 భారీ మెజార్టీ అంటే మామూలు విషయం కాదు, మళ్ళీ దాన్ని తగ్గించుకోవాలంటే చాలా అస్త్ర శస్త్రాలు సంధించాలి, ఉపయోగించుకోవాలి. అవన్నీ చేసే ఆలోచనలో అంత ఎఫర్ట్ పెట్టే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా అక్కడ ఆ నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్ పూర్తిగా గల్లంత అయ్యింది అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకు అడ్రస్ గల్లంత అయ్యింది అనడానికి ఇప్పటివరకు నేను చెప్పిన కారణాలు అనమాట. సో మొత్తం మీదగా ఆ కాన్స్టిట్యున్సీ, ఇంకా ఆ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ ఉండదు, ఉండబోదు, కంప్లీట్ అది ఆ నియోజకవర్గం వైసీపీ ఖాతాలోనే పర్మనెంట్గా ఉంటుంది అనేది లోకల్గా చాలామంది రాజకీయవేత్తలు విశ్లేషణ మొదలుపెట్టారు ఆల్రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.